Hello everyone, welcome to Homemaker Ideas. If you are first time na channel chustunnattite, please do subscribe my channel andi. Nenu cooking paina, decoration, crafts and monthly baby photo shoot ideas paina videos chestu untanu. Inka future lo kuda baby related videos and health care, hair care, face care tips chala cheptanandi. In case meeku emaina useful avuthi anukunte okka sari subscribe cheskondi. ఈ రోజు 6 to 12 మంత్స్కి మన బేబీస్కి ఉగ్గు పెడతాం కదా, సో ఉగ్గు ఎలా చేయాలో చెప్తున్నాను. దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతో మనం కందిపప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఒక కప్పు రైస్కి అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు అండ్ పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ అయితే ఓన్లీ ఇవి సరిపోతాయండి. 8 9 మంత్స్ అయితే రాగులు బార్లీ అవి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి పెట్టి చూడండి, పిల్లలకి అరుగుతుంది అనుకుంటేనే రాగులు బార్లీ యాడ్ చేసుకోండి, లేకపోతే అస్సలు యాడ్ చేయొద్దు. ఈ 3 సరిపోతాయి. అండ్ 7 బాదం పప్పు అండ్ 7 జీడిపప్పు, అంతకన్నా ఎక్కువ అస్సలు తీసుకోవద్దండి, పిల్లలకి డైజెషన్ అవ్వదు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వాము తీసుకోవాలి. 6 7 మంత్స్కి అయితే ఇది సరిపోతుందండి, ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతే. ఒకవేళ 8 9 10 11 మంత్స్ అయితే పిల్లలకి మనం బార్లీ రాగులు యాడ్ చేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి ఫస్ట్ ఒక్కొక్కటి వేయించుకోవాలి. అన్నీ కలిపి వేయించుకుంటే ఒకటి సరిగ్గా వేగుతుంది, ఒకటి సరిగ్గా వేగదన్నమాట, అందుకనే ఒక్కొక్కటి వేయించుకోవాలి. చూసారు కదా, మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇదంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్కొక్కటి మంచి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, అప్పుడు పక్కన పెట్టుకోవాలి తీసుకొని. ఇక్కడ నేను పెసరపప్పు బాదం జీడిపప్పు కలిపి వేయించేస్తున్నాను. చూసారు కదా, కలర్ కొంచెం చేంజ్ అయింది, ఇంకా మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అలా మనం 3 సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి. ఇది 6th మంత్ వాళ్ళకైతే అండి, మార్నింగ్ 1 స్పూన్ పెట్టండి వాటర్లో కలిపి. అండ్ 7th మంత్ వాళ్ళకైతే మార్నింగ్ ఈవినింగ్ పెట్టచ్చు. అలా పిల్లలు డైజెషన్ బట్టి పెడుతూ ఉండాలన్నమాట. అన్నీ ఒకటేసారి పెట్టినా పిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు కదా చిన్నపిల్లలు. సో చూసారు కదా, ఇలా మొత్తం మనం వేయించుకొని మంచిగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మా బాబు 1 ఇయర్ 3 మంత్స్ అండి. నేను అయినా కానీ ఈ సెరిలాక్ పెడతాను, వాడు చాలా ఇష్టంగా తింటాడు. రైస్ కంటే కూడా సెరిలాక్ చాలా ఇష్టంగా తింటాడు. సో వాళ్ళు ఏది తింటే అది పెట్టాలి కదా, లేకపోతే హెల్దీగా ఉండరు కదా. 2 ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి సెరిలాక్, ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి డౌట్ ఉంటుంది 2 ఇయర్స్ వాళ్ళకి పెట్టొచ్చా అని. ఎవరికైనా పెట్టొచ్చండి, వాళ్ళు అన్నం తినకపోతే ఏదో ఒకటి పెట్టాలి కదా. కొంతమంది పిల్లలు అయితే ఫ్రూట్స్ కూడా అస్సలు తినరు. చూసారు కదా, ఇలా మెత్తగా పట్టుకోవాలి. 6th 7th 8th మంత్ వాళ్ళకైతే మెత్తగా పట్టుకోండి. ఇంకా నెక్స్ట్ 9 to 12 అయితే బరగబరగ్గా పట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. బరగబరగ్గా పట్టుకొని ఉప్మా రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, అలా పట్టుకొని 1 స్పూన్ వేసి 1 స్పూన్ ఏమో ఇంకొకటి నేను ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ చేశాను కదా, ఆ ప్రోటీన్ పౌడర్ ఇది యాడ్ చేసి పిల్లలకి పెడితే చాలా బలంగా తయారవుతారు. అదే 6 to 8 మంత్స్ అయితే ఓన్లీ ఈ పౌడరే పెట్టండి, ప్రోటీన్ పౌడర్ యాడ్ చేయొద్దు. ఎలా చేయాలంటే, 1 స్పూన్ వాటర్లో కలిపి దాన్ని మంచిగా ఉండలేకుండా బాగా కలుపుకొని తర్వాత మనం హాట్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం జావజావగా అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం చేస్తానండి, ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది డైరెక్ట్గా వాటర్లో కలిపి పెట్టేది కాదండి, మనం హాట్ వాటర్లో ఉడికించి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉడికించి పెట్టాలి చల్లారినాక పిల్లలకి. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు అలా ఎలా ఉడకబెట్టాలో తెలియకపోతే ఇంకో వీడియో చేస్తానండి, ప్లీజ్ ఫాలో దట్.